ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రచురిస్తూ ఒక ప్రధానమైనటువంటి పత్రిక ఈరోజు ఒక ఐటెం ఇచ్చింది. ఈరోజు విశాఖపట్నం మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఇదే పరిస్థితి ఐఏఎఫ్టీకి సంబంధించి కానీ, ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించి, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్కి సంబంధించినటువంటి రెండు ఇన్స్టిట్యూషన్స్ని కాకినాడకి తరలించినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏవైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా విశాఖ ప్రజల తాలూకు ఆకాంక్షని, విశాఖ ప్రజలకు సంబంధించినటువంటి 4 దశాబ్దాల కలనై ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విశాఖ జిల్లా ప్రజలకి మరొక ఎదురుదెబ్బ ఈరోజు చూసాం. దీనికి అంతటికీ కారణం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీయా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయా, లేకపోతే రెండూ కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దీనికి కారణం అవుతుందా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలకు చేతకానితనమా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రంలో నూతనంగా వస్తున్నటువంటి పరిశ్రమలకు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వ్యతిరేకం కాదు. కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి, హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగి ఏ రకంగా నష్టపోయిందో రాష్ట్రం, మళ్ళీ అటువంటి నష్టం జరగకుండా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ అవ్వాలి, అన్ని జిల్లాలకి అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద మాట్లాడదలుచుకుంది. దాంతోపాటు ఏదైతే గతంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏదైతే వేశారో, శ్రీకృష్ణ కమిటీలో కూడా క్లియర్ కట్గా వారు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో హైదరాబాద్ని సూపర్ ఎకనామిక్ పవర్ హౌస్గా వారు కీర్తించడం జరిగింది. అంటే అన్ని రకాలైనటువంటి సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే వైద్య రంగం కానీ, విద్యా రంగం కానీ, అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా హైదరాబాదు అభివృద్ధి చెందింది. అందుకనే 1960లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి, 2009లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు 1960లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వెనకబాటు తరం జరిగినటువంటి ఉద్యమం అయితే, 2009లో జరిగినటువంటి ఉద్యమం క్లియర్ కట్గా అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ కోసం జరిగినటువంటి ఉద్యమంగా అందరం కూడా, మేమైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ అంతా కూడా అనుకుంటా ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9-in-1 అనేటువంటి పథకంతో ఏదైతే అటు వైద్య రంగం కానీ, విద్యా రంగం కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, పరిశ్రమలు కానీ, ఆఫీసులు కానీ అన్నీ కూడా ఈరోజు రాజధాని చుట్టుపక్కలే పెట్టుకోవాలి, అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే నడవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మా విశాఖపట్నానికి, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి ఆయన తాలూకా పూర్తి శ్రమంతా కూడా పెడతా ఉన్నాడు. ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజానికం కానీ ఇంకా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం కూడా పార్ట్నర్షిప్ సమిట్ జరిగింది. విశాఖపట్నంలో దాదాపు 20-30 కోట్లు పెట్టి పార్ట్నర్షిప్ సమిట్ పెడితే చాలా గొప్పగా చెప్పుకున్నాడు. 475,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి సన్రైజ్ స్టేట్ అని చెప్పి, పార్ట్నర్షిప్ సమిట్ అని చెప్పి 475,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకొస్తానన్నాడు. నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో
ఆయన చెప్పినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అందులో 1% పెట్టుబడి కూడా ఈరోజు మన రాష్ట్రానికి రాలేదు. ఈరోజు ఎంతో పెద్ద నగరం అయినటువంటి విశాఖపట్నం అటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, లేకపోతే సీపోర్ట్ కనెక్టివిటీ కానీ, లేకపోతే నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, లేకపోతే రైల్ కనెక్టివిటీ కానీ, అంత బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ, అంత బ్రహ్మాండమైనటువంటి రిసోర్సెస్ ఉన్నటువంటి నగరం నాకు తెలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. మరి అటువంటి నగరానికి ఈరోజు అన్యాయం చేద్దామని చెప్పి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నాడు. ఏదైతే పునర్విభజన చట్టంలో ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారం అటు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి 3 జిల్లాల్లో కూడా ఆ 7 జిల్లాలు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏదైతే రిపోర్ట్నిచ్చారో దానికి సంబంధించి గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 350 కోట్లు ఇస్తే ఆ 700 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టింది దేనికండి? ఆ 700 కోట్ల రూపాయలు ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం జెరాక్స్ మిషన్లకి, పేజ్ స్కానర్లకి ఆయన ఖర్చు పెట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలంటే ఆయనకి ఎంత చిన్నచూపో, ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ రకంగా ఆయన అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు వస్తే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేశారో, మళ్ళీ అటువంటి పరిస్థితులు తీసుకొస్తే ఉత్తరాంధ్ర గర్జించేటువంటి పరిస్థితుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకురాకూడదని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. విశాఖపట్నం అనేటువంటి ఎంత ప్రశాంతమైనటువంటి నగరమో, ఏ రకమైనటువంటి ప్రశాంతత కలిగినటువంటి నగరమో, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ రకమైనటువంటి ఎంత సౌమ్యులో అది ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు 3 మాసాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో జరిగాయో, ఏ రకమైన నిన్న ఒక వారం రోజుల క్రితం ఒక పసిపాప 14 ఏళ్ళ పాప మీద అత్యాచారం జరిగిందో, లేకపోతే హత్య జరిగిందో, లేకపోతే ఏ రకంగా ఆ అమ్మాయి చంపబడిందో, ఈ నిమిషానికి, వారం రోజులైనా ఈ నిమిషానికి కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అంటే ఏ రకంగా ట్రీట్ చేయాలనేది, ఈరోజు విశాఖపట్నం నగరాన్ని ఆ రకంగా చూపించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? లేకపోతే విశాఖపట్నం నగరానికి ఆ రకంగా చూపించి మీరు చెప్పేటటువంటి ఏదైతే మాట ఉందో ఇన్స్టిట్యూషన్స్ తరలించాలని చెప్పి ఆలోచన ఆయనకి ఏమైనా ఉందా? ఈరోజు విశాఖపట్నానికి చెందినటువంటి రైల్వే జోన్ విషయంలో కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం ఈరోజు వరకు తీసుకోలేదు. సో అనేకమైనటువంటి అంశాలు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ, విశాఖపట్నం నగరం కానీ చాలా ప్రశాంతమైనటువంటి నగరం, అన్ని రకాలుగా అన్ని రకాల ప్రజలు కూడా వచ్చి అక్కడ సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి కలిగినటువంటి నగరం. అక్కడ అటువంటి పరిస్థితులు లేవనేది మా ఆలోచన. కాకపోతే ఆ రకంగా చూపించి కేంద్రానికి చూపించో, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికో, ప్రజలకో, పారిశ్రామికవేత్తలకో చూపించి నగరాన్ని అభివృద్ధిని అడుగుంటే మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడితో పాటు మా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి బీజేపీ శాఖ అధ్యక్షుడు. ఈరోజు సహజంగా వాళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, మా విశాఖపట్నానికి చెందినటువంటి దురదృష్టం ఏంటంటే వీళ్ళు స్థానికులు కాకపోవడం. దాదాపు 2-3 దశాబ్దాలుగా స్థానికులు ఎవరు కూడా మా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఎవరు కూడా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఈరోజు విశాఖపట్నానికి చెందినటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధులు కూడా ఈరోజు వీరంతా కూడా ఆటంకంగా తయారయ్యారు. ఈరోజు ఏదైతే పార్లమెంట్లో చెప్పినటువంటి మాటలకి ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నారు. ఇందాక చూసాం పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి అచ్చేసాం ఇచ్చేసామని చెప్పి, ఈరోజు ఏం చేశారన్నటువంటి విషయాన్ని మాత్రం ఎవరు చెప్పట్లేదు. అన్ని చేసేసామని చెప్తున్నారు తప్ప ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే దీని మీద ఇన్స్టిట్యూషన్స్ తరలిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయో దీని మీద పోరాటం చేస్తాం. తక్షణమే రేపు కూడా, రేపు నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత దీని మీద ఒక కార్యాచరణ తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ తరలిపోయేటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా మా ప్రాంతానికి ఏవైతే విభజన చట్టంలో ప్రామిసెస్ చేశారో అవన్నింటిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బంద్ ఫెయిల్ అయిందా, బంద్ సక్సెస్ అయిందా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ అంశం మీద బంద్ చేయాల్సి వచ్చిందో, ఏ అంశానికి ఎవరెవరు మద్దతు ఇచ్చారో, ఏ రకంగా పోలీసులు
తెలుగుదేశం పార్టీ పోలీసులను ఉపయోగించి బంద్ని విజయవంతం కాకుండా చూస్తూ ఉందో, అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా మీద శ్రద్ధ లేనటువంటి అంశం క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా తీసుకురావాలని కానీ, లేకపోతే ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలన్నటువంటి ఆలోచన కానీ ఎక్కడా కూడా కనబడట్లేదు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కానీ, ఆ ఎంపీలకు కానీ ప్రత్యేక హోదా మీద ఉన్నటువంటి శ్రద్ధ క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిన్న బంద్ని ఫెయిల్ చేయాలని చెప్పి, బంద్ని విజయవంతం కాకుండా ఉండాలని చెప్పి చూడాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. మా తాలూకు ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా చేసాం. మాతో పాటు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని పారిశ్రామికవేత్తలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సహకరించాయి, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈరోజు రోడ్ల మీద మేము కనబడినంత మాత్రాన బంద్ ఫెయిల్ అయినట్టు, లేకపోతే రోడ్ల మీద మేము జెండాలు పట్టుకొని తిరగనంత మాత్రాన బంద్ ఫెయిల్ అయినట్టు అని చంద్రబాబు నాయుడు గారు ఏం ఫీల్ అయితే ఆయన అమాయకత్వం.